హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు న్యూ బ్లాగ్స్ పై నర్మద ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ మోతీచూర్ లడ్డు దీనికి నూనె షుగర్ బెల్లం ఏమి యూజ్ చేయకుండా చేస్తున్నాము ఇది ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం పచ్చిశనగపప్పు ఒక గ్లాస్ తీసుకొని ఒక బౌల్లో క్లీన్ చేసుకొని వాటర్ వేసి టూ అవర్స్ వరకు నానబెట్టాలి కొంచెం సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా మనం ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఫైన్గా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు బాదం పప్పు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుంటే నెక్స్ట్ లడ్డు ప్రాసెస్ చేద్దాము సో ఇలా ఫ్రై అయ్యాక ఈ పప్పులన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో సేమ్ నెయ్యి అలానే ఉంటుంది కదా అందులోనే మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న పచ్చిశెనగపప్పు పేస్ట్ వేయాలి ఇది వాటర్ కూడా యాడ్ చేయలేదు కదా బట్ ముద్దగా ఉంటుంది దీన్ని కొంచెం కదుపుతూ లో ఫ్లేమ్ మీద ఉంచి నియర్లీ ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది బాగా మిక్స్ చేస్తూ ఉండి దీనికోసం కొంచెం నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాము అంటే కింద స్టిక్ అయిపోకుండా మాడిపోకుండా ఉంటుంది సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేస్తూ మనం తిప్పుతూ ఉంటే ఎయిట్ మినిట్స్ వరకు అయితే మినిమం పడుతుంది ఉండలంతా లేకుండా ఇలా అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది కన్సిస్టెన్సీ కూడా మనకు అర్థమవుతుంది మొత్తం పొడిగా అయిపోయింది ముద్దగా లేకుండా సో ఇలా కొంచెం చల్లారాక ఇంకెక్కడైనా ముద్ద అలా ఉంటే కొంచెం మనం హ్యాండ్తో రబ్ చేసాము అంటే మొత్తం డ్రైగా పొడి పొడిగా అయిపోతుంది చూసారు కదా చాలా పొడిగా వచ్చేసింది సో ఇలా వచ్చాక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఖర్జూర పళ్ళు డేట్స్ ఉంటాయి కదా వీటిని వాటర్లో నానబెట్టి సీడ్స్ మొత్తం రిమూవ్ చేసేసి డైరెక్ట్ దీన్ని మనం మిక్సీ చేసేయచ్చు సీడ్స్ రిమూవ్ చేశాక మిక్సీ చేసి పల్చగా చేసి స్ట్రెయిన్ చేసుకొని వాటర్ యూస్ చేయచ్చు లేదంటే మార్కెట్లో రెడీమేడ్గా ఇది డేట్స్ సిరప్ దొరుకుతుంది కదా దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు మనం షుగర్ బెల్లం ఏం యూస్ చేయకుండా ఇలా డేట్స్ సిరప్ తోటి అండ్ కొంచెం హనీ యూజ్ చేస్తాము సో బాండీలో ఇలా నేను పేస్ట్ చేసిన డేట్స్ పేస్ట్ మొత్తం అయితే యాడ్ చేశాను ఇంకా వాటర్తో అలా స్ట్రైన్ ఏం చేయలేదు మీకు అవైలబిలిటీ ఉంటే డేట్స్ సిరప్ తీసుకొనైనా యూజ్ చేయచ్చు ఒక హాఫ్ గ్లాస్ వరకు హనీ కూడా యాడ్ చేస్తున్నాను ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే ఆ కప్పుకి డబల్లో మనం ఇవైతే తీసుకోవాలి హనీ కానీ కంప్లీట్ హనీతో అయినా చేసుకోవచ్చు నేను ఒక కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు పేస్ట్ డేట్స్ పేస్ట్ అండ్ హాఫ్ కప్పు హనీ తీసుకున్నాను ఇలా కొంచెం బాయిల్ అవుతూ నురగలా వచ్చినప్పుడు మనం పొడి పొడిగా చేసి పెట్టుకున్న శనగపప్పు పౌడర్ ఉంది కదా దాన్ని ఒకసారి యాడ్ చేసి మిక్స్ చేయాలి సేమ్ హనీతో అయినా కూడా ఇలానే చేయాలి హనీని కూడా కొంచెం ఇలా జస్ట్ బాండీలో వేసేసినప్పుడు మరుగుతున్నట్టు నురగలా వచ్చినప్పుడు ఈ పౌడర్ని అందులో వేసి మిక్స్ చేసి కొంచెం యాలకల పొడి నెయ్యి అయితే ఆప్షనల్ ఇంకా ఇప్పుడు యాడ్ చేయటం కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేస్తాము యాలకుల పొడి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇవి కూడా యాడ్ చేసేసి ఇంకా కొంచెం హీట్ అయ్యేంత వరకు అండ్ తడిగా మాయిశ్చర్గా ఏం లేకుండా ఉండేంత వరకు కొంచెం సేపు ఒక టూ టు త్రీ మినిట్స్ మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారేక మనం ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కానీ వెయిట్ గెయిన్ అవుతాము డీప్ ఫ్రై తిన్నా కూడా లేదు షుగర్స్ సంథింగ్ షుగర్ ఆర్ జాగ్రత్త ఏదైనా కూడా స్వీట్స్ తింటే వెయిట్ గెయిన్ అవుతామో అనుకునే వాళ్ళకి బెస్ట్ రెసిపీ అండ్ కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో అయితే నేను బెల్లంతో అండ్ పంచదారతోటి రెండు వీడియోస్ ఇలా బూందీ లడ్డు పౌడర్ తోటే చేసిన వీడియోస్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను సిరప్ కోసం కావాలి మెజర్మెంట్ కోసం అంటే ఒకసారి మీరు ఆ వీడియోలు కూడా చెక్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని కొత్త వంటకాల కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్